హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను జిఎస్టీ ఆన్ అడ్వాన్స్ పేమెంట్ రిసీవ్డ్, సో ఎలా ఎంట్రీస్ పోస్ట్ చేయాలి టాలీలో, ఎలా లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా అడ్వాన్స్ జిఎస్టీ పే జిఎస్టీని ఎలా సెటప్ చేసుకోవాలి అగెనిస్ట్ ఫైనల్ ఇన్వాయిస్ మీద అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ రిసీవ్డ్ అడ్వాన్స్ అమౌంట్ ఫ్రమ్ 8 ట్రేడర్స్ ఆఫ్ ఆర్ఎస్ 50,000. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 50,000 అడ్వాన్స్ తీసుకుంటున్నాం ఎవరి నుంచి, 8 ట్రేడర్స్ నుంచి, టువర్డ్స్ సప్లయింగ్ ఆఫ్, అంటే మనం ఈ 4 క్వాంటిటీ ల్యాప్టాప్ సప్లై చేస్తామని చెప్పేసి అడ్వాన్స్ తీసుకుంటున్నాం 8 ట్రేడర్స్ నుంచి 50,000. హియర్ టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఈజ్ ఆర్ఎస్ 1 ల్యాక్ ప్లస్ జిఎస్టీ 18,000, 1 ల్యాక్ 18,000. ఓకే, అవుట్ ఆఫ్ 1 ల్యాక్ మనము అడ్వాన్స్ 50,000 తీసుకుంటున్నాం. ఓకే, అడ్వాన్స్ ఎంట్రీ ఓకే అండ్ ఫైనల్ ఇన్వాయిస్ ఓకే. హియర్ డెల్ ల్యాప్టాప్స్, ఓకే ఇన్ ద అబోవ్ కేస్ ఆల్రెడీ పెయిడ్ జిఎస్టీ ఆఫ్ 9,000 ఆన్ అడ్వాన్స్ అమౌంట్. నౌ వీ హ్యావ్ టు అడ్జస్ట్ అడ్వాన్స్ రిసీవ్డ్ అమౌంట్ అగెన్స్ట్ ఫైనల్ ఇన్వాయిస్. సి, మనం అడ్వాన్స్ యాజ్ పర్ జిఎస్టీ మనం ఎప్పుడైతే అడ్వాన్స్ రిసీవ్ చేసుకుంటామో, సో అగెన్స్ట్ సప్లై దాని మీద జిఎస్టీ పే చేయాలి. సో అడ్వాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ వచ్చి జూలై మంత్లో తీసుకున్నాం అండ్ టోటల్ గూడ్స్ డెలివరీ అయ్యేది నెక్స్ట్ బిల్లింగ్ అండ్ డెలివరీ అయ్యేది ఆగస్ట్. ఓకే, ఈ కేసులో ఏంటంటే అడ్వాన్స్ అప్పుడు మనం ఆ మంత్లో జిఎస్టీని పే చేసేయాలి. అంటే ఎంతైతే మనము అడ్వాన్స్ మీద రిసీవ్ చేసుకున్నా అది పే చేయాలి. తర్వాత ఫైనల్ ఇన్వాయిస్, ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్లో అనుకోండి, ఆగస్ట్లో ఫైనల్ ఇన్వాయిస్ టోటల్ గూడ్స్ డెలివరీ అయినప్పుడు, సో ఈ 50,000 మీద పే చేసిన జిఎస్టీని ఫైనల్ ఇన్వాయిస్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ సిజిఎస్టీ ఇంత మనకు పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవాలి. చూద్దాం ఎలా ఎంట్రీస్ పోస్ట్ చేయాలో. అకౌంటింగ్ వచ్చే అడ్వాన్స్ రిసీట్, ఇక్కడ రిసీట్లో మీకు చూసినట్లయితే అడ్వాన్స్ రిసీట్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండర్ బ్యాంక్ అకౌంట్స్. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఎవరి నుంచి పేమెంట్ అనేది కస్టమర్ది క్రియేట్ చేద్దాం. ఏ ట్రేడర్స్, సండ్రి డెటర్స్, జిఎస్టీ డీటెయిల్స్ రెగ్యులర్, ఓకే. సో అగ్నెస్ట్ ఏ మెటీరియల్ గురించి ఓకే క్రియేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ నెంబర్స్, హెచ్ఎస్ఎన్ కోడ్ 8 డిజిట్ ఆన్ వాల్యూ, సో ట్యాక్సబుల్ 18%. ఓకే, గూడ్స్ కాబట్టి గూడ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ సేమ్ మన ఎంత అడ్వాన్స్ వస్తుంది 50,000. చూడండి, ఇక్కడ 50,000 లోకల్ కస్టమర్ కాబట్టి సెంట్రల్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ రెండు కూడా 50,000 మీద 9% అండ్ 50,000 మీద 9%, టోటల్ 9,000 అనమాట. ఓకే, సో ఇక్కడ అడ్వాన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. చెక్ అయితే చెక్ డీటెయిల్స్ అని, ఓకే చెక్ డేటు, బ్యాంక్ ఏంటి, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. ఓకే, సో 1 జూలైకి అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నాం, పోస్ట్ చేసాం. సో అదేవిధంగా మనం ఏం చేద్దాం ఇప్పుడు, డిస్ప్లే స్టార్టర్ రిపోర్ట్స్, జిఎస్టీ ఆర్ 1. చూడండి, ఇక్కడ ట్యాక్స్ ఆన్ లైబిలిటీ ఓకే 50,000. ఓకే, నా విల్ అడ్జస్ట్ దిస్ వన్,
ఈ 50,000 ని మనం ఫైనల్ ఇన్వాయిస్లో అడ్జస్ట్ చేద్దాం. ఓకే బుచర్ సేల్స్ అజ్యూమ్ మనం 2nd ఆగస్ట్న టోటల్ మెటీరియల్ డెలివరీ చేస్తాం. సేమ్ 8 రైడర్స్ సేల్స్ కామన్ సేల్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే అండర్ సేల్స్ గూడ్స్ ఇక్కడ మనం నీళ్ళు ఎప్పుడైనా సరే నీళ్ళు అయితే నీళ్ళు కానీ సేల్స్ ట్యాక్సబుల్ ఇక్కడ ట్యాక్స్ క్లాసిఫికేషన్ బేస్ చేసుకుని మనకు ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. చూడండి సేల్స్ ట్యాక్సబుల్. సో ఇక్కడ మనం డెల్ ల్యాప్టాప్స్ ఎన్ని 4 క్వాంటిటీ ఈచ్ వన్ 25,000 ఓకే 1 లాక్ ఓకే సిజిఎస్టీ చూడండి ఇక్కడ సిజిఎస్టీ ఎలా ఇంతకుముందు క్రియేట్ చేసిన లెడ్జర్ సేమ్. సో ఇంతకుముందు కూడా మీకు చూపించాను. సో నార్మల్ రౌండింగ్ ఓకే అండ్ ఎస్జిఎస్టీ చూడండి ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయింది టోటల్. సో 1,18,000 చూడండి ఇన్వాయిస్ వాల్యూ మనకు కూడా టోటల్ 1,18,000 మ్యాచ్ అయింది ఇక్కడ కూడా. ఓకే ఇక్కడ అగెనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. ఓకే అగెనెస్ట్ రెఫరెన్స్ ఏ రెఫరెన్సు? సో ఇది ఓకే చూడండి 50,000 అడ్జస్ట్ చేస్తున్నాం ఇక్కడ రిమైనింగ్ వాటికి న్యూ రెఫరెన్స్ టోటల్ మనకి 1,18,000 కదా. ఓకే ఇక్కడ మనం ఆల్ట్ పి ప్రింట్ ప్రివ్యూకి చూడండి ఇక్కడ జూమిట్ జూమ్ చేయండి టర్మ్స్ హెచ్ఎస్ఎన్ కోడ్ 4 నెంబర్స్ ఓకే చూడండి ట్యాక్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ 1 లాక్ మీద. ఓకే సో ఈ విధంగా కూడా మీరు ప్రింట్ ఆప్షన్ ఉంటే ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. చూద్దాం ఇప్పుడు డిస్ప్లే స్టార్ట్ రిపోర్ట్స్ జిఎస్టీ జిఎస్టీ చూడండి ఇక్కడ మనం 8 రైడర్స్కి ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. సో అవుట్ ఆఫ్ ఇక్కడ ఇక్కడ చూడండి సెట్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ అగ్నెస్ట్ అడ్వాన్సెస్ ఓకే ఎంత సెట్ ఆఫ్ చేసాం 50,000 అంటే మనం టోటల్ పే చేసిన ట్యాక్స్ 18,000. సో మనం ఆల్రెడీ 9 పే చేసాం కాబట్టి సెటప్ చేసాం 9,000. సో రిమైనింగ్ ఎంత పే చేయాలి? ఇంకా 9,000 పే చేయాలి. సో ఈ విధంగా మనం ట్యాక్స్ అండ్ లైబిలిటీ అడ్వాన్స్ మీద అడ్వాన్స్ ఏదైతే కస్టమర్ నుంచి తీసుకుంటామో దాని మీద సెటప్ చేసేసి ఫైనల్ ఇన్వాయిస్ మీద ఇది ఫైనల్ ఇన్వాయిస్ అన్నమాట. ఓకే సో ఈ విధంగా సెటప్ చేసుకోవాలి సెటప్ ఇంట్రెస్ట్ ఈ విధంగా పోస్ట్ చేసుకోవాలి. ఓకే సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.